పదహారో తారీఖు మొదలుపెట్టి 15 రోజుల పాటు మన తెలంగాణ రాష్ట్రం మొత్తం పల్లె పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఒక పెద్ద డ్రైవ్గా తీసుకొని ఒక మరి అందరం కలిసి తలా ఒక చేయేసి ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటూ వర్షాకాలం వస్తూ ఉన్నది కాబట్టి వ్యాధులు ప్రబలకుండా ఉండటం కోసం అని చెప్పి వీధులతో పాటుగా కాలువలను శుభ్రం చేసుకొని పిచ్చి మొక్కలు చెత్త అదంతా తొలగించుకొని మనం వర్షాకాలానికి ప్రిపేర్ అవ్వడానికి తయారు చేసిన ప్రణాళికలో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది మన జిల్లా వ్యాప్తంగా జరిగింది ఇవాళ ముగింపు సభ మనం ఇక్కడ మన వేపకుంట్లలో గ్రామసభ పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒక్క వేపకుంట్లలో ఇవాళ నేను చేసిన మరి రోడ్లు 54,50,000 రూపాయలు దాదాపు 55 లక్షల రూపాయలు కేవలం ఈ ఒక్క 3 నెలల్లోనే మీరు పూర్తి చేసి గతంలో తీసుకున్న అభివృద్ధితో పాటుగా ఇప్పుడు తీసుకున్న అభివృద్ధి కేవలం నేను మంత్రి అయిన తర్వాత 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లకి వేపకుంట్లకి తీసుకొచ్చారంటే నాకు తెలిసి గతంలో వేపకుంట్ల చరిత్రలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కూడా అంతమంది కలిసి కూడా వేపకుంట్లకు అన్ని సీసీ రోడ్లు ఇచ్చి ఉండరు ఇవాళ ఇక్కడున్న ఈ కాలనీలో మొత్తం డబ్బులన్నీ ఇక్కడే పెట్టినాం అని చెప్పి అన్నారు ఇక్కడ ఎందుకు పెట్టి నాకు కూడా చాలా సంతోషం వేసింది ఎందుకంటే బీసీలు ఎస్సీలు ఉండే ప్రాంతంలో మొత్తం ఈ 55 లక్షల రూపాయలు రోడ్ల కోసం వెచ్చించడం వల్ల ఇవాళ ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్డు అయింది చిన్న చిన్న ముక్కలు మాత్రం మిగిలినాయి అని చెప్పారు అవి కూడా వచ్చే సంవత్సరం పూర్తి చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఈ సర్పంచ్గా ఒక దళిత యువకుడు మరి ఆ రోజున సర్పంచ్ అయినప్పుడు మరి మంచి అవకాశం అతని కుర్రోడికి వచ్చింది చదువుకున్నాడు బాగా చేస్తాడని చెప్పి ఆ రోజు షామ్ను పెట్టుకున్నాం తప్పకుండా ఈ 3 సంవత్సరాల్లో మరి ప్రగతి సాధించి 4 సంవత్సరాలు కూడా అడుగుపెట్టిండు ఆయన ఇంత బాగా ఇంత పెద్ద గ్రామం ఇంత చైతన్యవంతమైన గ్రామం వేపుకుంట లాంటి గ్రామం కుర్రా భాస్కర్ రావు లాంటి గొప్ప నాయకుడిని జెడ్పీటీసీగా ఈ మండలానికి ఇచ్చిన గ్రామం మన వేపకుంట్ల గ్రామం వేపకుంట్ల నుంచి చిన్న తాండా ఉండేది వేపకుంట్లకి పక్కన చెరువుకొమ్మ తాండా ఆ తాండా కూడా గ్రామ పంచాయతీ అయింది అక్కడ గ్రామ పంచాయతీలో పనులు చేసి ఇక్కడికి వస్తున్నా కేవలం 3 సంవత్సరాల్లో అది తాండా గ్రామ పంచాయతీ అయితే వాళ్ళు ఇవాళ వాళ్ళు మా ఊర్లో కూడా సార్ ఒక్క సీసీ రోడ్డు లేకుండా మిగలలేదు అన్ని వేసేసినాం మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసినాయి ఊడు అడగటానికి కూడా లేదు అన్ని మట్టి రోడ్లు మొత్తం సీసీ రోడ్లు చేసినాం అని అంటే చిన్న చిన్న తాండాల నుంచి తీసుకొని పెద్ద గ్రామ పంచాయతీలు పాత గ్రామ పంచాయతీల వరకు గతంలో ఎదగని అభివృద్ధిని మనం ప్రజల దృష్టికి ప్రజల మరి అవసరాల దృష్ట్యా తీసుకొని మనం అందజేయటం జరిగింది అందుకని అధికారులు డెఫినెట్గా ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో వాళ్ళ ఉద్దేశం పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటుగా ఇతర కార్యక్రమాలు ఉన్నా దాంట్లో పాటుగా దీన్ని కూడా అభివృద్ధిని కూడా మమేకం చేసి అటువైపు ఈజీఎస్ ఇటు మన నా ఎమ్మెల్యే నిధులు మరియు సురా చైర్మన్ గారి ఇచ్చిన నిధులతోని ఈ 3 నెలల్లో మన మండలంలో దాదాపు 12 కోట్ల రూపాయల సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో కూడా వేసినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ గ్రామం ఆ గ్రామం అని కాదు సర్పంచులు ఇంకా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ప్రతి సర్పంచ్ కూడా ఇవాళ నా ఊర్లో ఇంకెక్కడుంది సీసీ రోడ్డు అని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి నేను చెప్తున్నా ఎత్తుక్కోండి ఇంకేమన్నా ఉంటే కూడా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం లోపల మనం మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళే లోపల నా ఎలక్షన్కి వెళ్ళే లోపల ఇంక ఎక్కడ కూడా మిగలటానికి వీల్లేదు తద్వారా ఈ మండలంలో ఎక్కడ కూడా బురద లేకపోతే మనకు అపరిశుభ్ర వాతావరణం లేకపోతే మనకు డెంగ్యూలు రావు చికెన్గున్యాలు రావు మలేరియాలు రావు వర్షాకాలం ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది రోడ్లన్నీ ఊడ్చుకోవటానికి మాత్రం చాలా ఇప్పుడు మన సిబ్బంది అవసరం పడుతుంది ఎందుకంటే పారిశుద్ధ్యం రోడ్లు పెరిగిన కొద్దీ మరి ఊడ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో మీరు రోడ్లను శుభ్రంగా ఊడ్చుకోవాల్సిన అవసరం ఉంది రాజా కూడా చెప్తున్నా మరి సర్పంచ్ కూడా చెప్తున్నా ఇవన్నీ మంచిగా రోడ్లు వేశారు ట్యాంకర్ పెట్టి కడిగించాలా మరి వాటన్నింటిని కూడా మంచిగా రోడ్లన్నీ కూడా శుభ్రంగా వర్షాకాలం వచ్చే వర్షాలు వస్తున్నాయి ఆల్రెడీ 2-3 రోజులు వస్తాయి అంటున్నారు కాబట్టి మీరు మొత్తం ఈ కట్టలు తెగొట్టిన అన్ని కూడా ట్యాంకర్తో మంచిగా కడిగి చేసేస్తే కొత్త రోడ్లు నీకు కొత్తగా కనపడతాయి మళ్ళీ తద్వారా రేపు మళ్ళీ ఇవన్నీ బురద కాకుండా వర్షం వస్తే బురద కాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది దీన్నంతా మీరు ఆ కార్యక్రమం కూడా చేయాలి.